ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పతివాడ నూకా దుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ముందుగా మాజీ ఎమ్మెల్యే వివిఎస్ఎస్ చౌదరి మృతికి సంతాపం తెలియజేసి అనంతరం కౌన్సిల్లో అజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ముందుగా మాజీ ఎమ్మెల్యే వివిఎస్ఎస్ చౌదరి మృతికి సంతాపం తెలియజేసి అనంతరం సమావేశంలో అజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు. అనంతరం పట్టణంలో ఉన్న రైస్ మిల్లులు, ఇతర కంపెనీల నుండి బాయిలర్ల ద్వారా విపరీతంగా బూడిద బయటకు వచ్చి కళ్లలో పడుతున్నాయి, వాటిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చర్చించారు. అలాగే పట్టణంలోని ప్రధానంగా ఉన్న సమస్యలు కుక్కలు, అలాగే దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రబలకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న తదితర పలు అంశాలపై కౌన్సిల్లో చర్చించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ళ నారయ్య బాబు, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజుబాబు, సయ్యద్ రవ్వాని, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.